హైదరాబాద్ నగరాన్ని జడివాన అల్లాడించింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మోకాలు లోతు నీళ్లు చేరాయి. పాతబస్తీ ప్రాంతంలో పలు కాలనీలు నీట మునిగాయి. 44 జాతీయ రహదారి చెరువును తలపించింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాకా, ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, అంబర్పేట్, రామ్నగర్, దోమలగూడ, చిలకలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్తో పాటు చార్మినార్లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్లో 5.5 సెంటీమీటర్లు, సైదాబాద్లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీ బజార్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సింగరేణి కాలనీ కృష్ణానగర్ నీట మునిగింది. సైదాబాద్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు తేలికపాటు నుంచి భారీ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.